విశాఖ జిల్లా పాడేరు మండలం లగిసపల్లి గ్రామంలో ఇస్కాన్ సంస్థ ప్రతినిధుల ఆధ్వర్యంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి రాజగోపాల్ పాత్రుడు మురళీకృష్ణ ఆర్థిక సహకారంతో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి చేతుల మీదుగా 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించినప్పటి నుంచి 3 సార్లు ఉచిత రేషన్ ప్రభుత్వం అందిస్తుందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. మన పాడేరు మండలంలోని లైస్పల్లి గ్రామానికి సంబంధించి ఒక కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇస్కాన్లో ఇస్కాన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సభ్యులుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి అనేది ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న తరుణంలోని ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైతే లాక్డౌన్ అనేది ప్రకటించిందో, ప్రకటించిన తర్వాత ఎక్కడికక్కడ అనేక పరిశ్రమలు కావచ్చు, అన్ని సంస్థలు కూడా స్తంభించుకోవడం జరిగింది. సో మనకి కనీసం నిత్యావసర సరుకులు కూడా దొరకలేనటువంటి పరిస్థితి. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళాలన్నా, ఒక ఊరు వెళ్ళాలన్నా కూడా రవాణా సౌకర్యాలు కూడా ఈరోజు బంద్ చేయడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లోని ప్రభుత్వం అనేది ఎప్పుడూ లేనంత విధంగా, ఎందుకంటే ఇలాంటి కష్టకాలంలోనే ప్రభుత్వం ఈరోజు ప్రజలందరికీ అండగా నిలబడుతుంది. నెలకి 2 సార్లు రేషన్ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు 3 విడత ఈరోజు ప్రతి ఒక్క రేషన్ డిపోస్లో కూడా ఈరోజు ఉచితంగా ప్రతి ఒక్క పేదవాడికి రేషన్ అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఒకవైపు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కరోనాని కట్టడి చేసేదానికి ఎన్నో జాగ్రత్తలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం టీవీ ఆన్ చేసినా ప్రతి ఒక్కరు కూడా, మనకు ఆటోల్లో కూడా ఈరోజు ఐటీడీ పరిధిలో అనౌన్స్మెంట్స్ అనేవి వస్తున్నాయి. కరోనాకి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఖచ్చితంగా మనకి మొహానికి మాస్క్ అనేది పెట్టుకోవాలి, మనం బయటికి వెళ్ళొచ్చినా లేదా ఏదైనా సరుకులు కొనుగోలు చేసేదానికి మన ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించాలంటే ఖచ్చితంగా మనం కాళ్ళు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కొని, ఇలాగే ఎక్కడన్నా మనం ఇలా మీటింగ్స్ ఉన్నప్పుడు మనకు భౌతిక దూరాన్ని, అంటే మనిషికి మనిషికి దూరాన్ని పాటిస్తూ వ్యక్తిగతంగా మనందరం కూడా శుభ్రత పాటించాలి అనేది ఏదైతే సూచనలు చేస్తున్నాయో, ఏదైనా ఆరోగ్య సమస్యలు జలుబు దగ్గు ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికీ ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క చికిత్స చేసుకోవటము, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు పాటించండి. ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వంతో పాటు ఈరోజు ఇస్కాన్ వాళ్ళు ఈరోజు ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా పాడేరులోని అనేక ప్రాంతాల్లోని చాలామంది ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ అసోసియేషన్స్ కావచ్చు, చాలా ఎన్జిఓస్ ముందుకు వస్తున్నాయి. చాలా సంస్థలు వాళ్ళ యొక్క మానవతా దృక్పథాన్ని చాటుకునేందుకు చాలా ముందుకొచ్చి ప్రజల్ని, ప్రభుత్వంతో పాటు మేము కూడా మా సాయశక్తుల మాకు తోచినంతగా ఒక సేవ చేయాలని ముందుకొచ్చినందుకు అలాంటి వాళ్ళందరూ కూడా 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను.